ఇది ఇది నా తోడండి, నేను ఆఫ్రికోని కాదు. ఇది ఇంటర్వ్యూ, కొంచెం కొంచెం డీసెన్సీగా ఉండడం నేను కాదు. మీరు ఇట్లా పందిలోకి ఎందుకు నవ్వుతున్నారు? ఏం పండు కోతి లెక్క నున్నవరా? మీకు సునిశిత్ కి చాలా పెద్ద పెద్ద రపరపలు జరిగినాయంట. ఎంతవరకు నిజం? వాడు గోవాలు గుట్కాలు తిని అట్లుండే మొహాన్ని నువ్వు ఆ నోట్లో నోరు పెట్టినావు. చెప్తే వినిచావుడు. ఇక్కడ వచ్చి ఇక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి. నో ఆ వీడియోస్ కి మీకు మంత్లీ పేమెంట్ ఎంత వస్తుంది? ఇతను నా బాయ్ ఫ్రెండ్ అయ్యుండి వేరే వాళ్ళతో పండుకుని వీడియో ఇస్తేనే ఇతను నాతో మాట్లాడుతుండే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనతో పాటు మీరు రాత్రి పూట లేదా పొద్దున్న పూట లైక్ వెబ్సైట్లు ఓపెన్ చేసి క్రోమ్కి పని చెప్పే టైంలో మీకు కనబడే ఒక అందాల రాసి మనతో పాటు అయితే ఉన్నారనమాట. మిల్క్ షేక్ వద్దు. థ్యాంక్ యూ. అయితే మీరు తాగండి. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మేడం, ప్లీజ్ మీరు అట్లా నవ్వకండి, చూసేటోళ్ళకు వాంతికి వస్తుంది. సో మీరు మీరు వర్జిన్ అంట, ఎంతవరకు నిజం? నీతో నా వర్జినిటీ కోల్పోతా. ఓకే, అంటే అసలు ఈ వర్జిన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వర్జిన్ అంటే ఏంటి? మీరు ఎందుకు ఇలా 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 ఎందుకు మాట్లాడుతారు? యాక్చువల్లీ దిస్ ఇస్ అ పాయింట్ యాక్చువల్గా. ఓకే, వర్జినిటీ మీరు వర్జిన్ అంట, ఎంతవరకు నిజం? అవును, నేను వర్జినే. అది నిజమేనా? కాదా, ప్రామిసా? మరి అంటే జనాలు నిరుపుకోలు చేస్తున్నారు. మీరు కాదు, మీరు వర్జిన్ అని చెప్తున్నారు. క్రోమ్ ఓపెన్ చేస్తే మొత్తం మీయే ఆ పిల్లిని ఒకటి ఉంటుంది. మరి నువ్వెలా అడుగుతున్నావు? వాళ్ళు కామెంట్ లో నాకు ఒక కామెంట్ వచ్చింది, స్వాతి నాయుడు ఇస్ వర్జిన్ ఆర్ నాట్ అని అడుగుమన్నారు. చెప్పు. ఇది ఇది నా తోడండి, నేను ఆఫ్రికోని కాదు. ఏ గెలిచే మీరు ఎందుకట్లా నవ్వుతున్నారు? అంటే నువ్వు నా డ్రీమ్ బాయ్ కదా, నువ్వు వచ్చి నన్ను అడుగుతుంటే నాకు నవ్వొస్తుంది. చూడండి, యాక్చువల్ గా ఆమె రుద్ధుడు, ఆమె ఏంది ఇది నాకు అర్థమైతలేదు. ఇంటర్వ్యూ ఓకేనా మీకు? ఓకేనా? నో ప్రాబ్లం. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఇది ఇంటర్వ్యూ, కొంచెం డీసెన్సీ గా ఉండడం నేను ఇలా ఇలా కాదు. మీరు ఇట్లా పందిలోకి ఎందుకు నవ్వుతున్నారు? ఇట్లా మనుషుల మీద పడుతున్నారు. అందరితో ఉండను, ఓన్లీ నీతో అలా అనిపిస్తుంది. ఇవి ఇగో ఈ ఎడ్డిపుకు మాట అంటే నేను ఎడ్డిపుకున్నా ఏమన్నా అది పెట్ట మచ్చగా నోట్ల నోరు పెట్టుకుని వీడియోలు తీసి మళ్ళా ఒక పువ్వు ఉంది ఆ పువ్వులోకి చీమ పోయింది అని అంటున్నారు. దిస్ ఈస్ నాట్ ఫేర్. ఓకే ఓకే, ఇంటర్వ్యూ కోసం ఓకేనా? మీరు మన సునిశిత్ ఉన్నాడు కదా, మీకు సునిశిత్ కి చాలా పెద్ద పెద్ద రపరపలు జరిగినాయంట, ఎంతవరకు నిజం? ఏం జరగలేదు. ఎందుకు? ఎందుకంటే ఏం జరగలేదు. ఇట్లా ఇట్లా వేసి రుద్దినావు కదా, లేవలేదు ఆయనకి ఫీల్ వచ్చి ఉంటది, బట్ ఏం జరగలేదు. నేను రపరపాలు అనే షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుతున్నా, మీరు ఎందుకు ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నారు? రపరపాలు షార్ట్ ఫిలిం? పెద్ద రపరపాలు యాక్చువల్ షార్ట్ ఫిలిం. నాకు కిస్ చేస్తారా? నేను ఆన్సర్ చెప్తా, లేకపోతే చెప్పా. పేమెంట్ ఇస్తాను కానీ కిస్ అయితే చేయను. ఓకేనా? నువ్వు కిస్ ఓకే, నేను కిస్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వేం చేసావు తెలుసా? ఆడు వాడు లౌడా వాడు అని పేరేం పేరు వాని పేరు అగ్గిపెట్ట మచ్చా, వాడు గోవాలు గుట్కాలు తిని అట్లుండే మొహాన్ని నువ్వు ఆ నోట్ల నోరు పెట్టావు. సో అందుకని నువ్వు సరే ఓకే ఇక్కడ చెయ్యి, నేను అడ్జస్ట్ అవుతా. ఇక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి. నో నథింగ్. ఓకే, సి దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో అయితే మీరు చూసాను నువ్వు అక్కడే అక్కడ ఎక్కడ వెళ్ళి మధ్యలో టెంట్ వేసుకుని ఉన్నావు కదా, నన్ను ఎందుకు పిలువలే? నెక్స్ట్ టైం కలిసి మీరు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఇంట్రెస్ట్ ఉంది. చేస్తారా వ్లాగ్స్? నీతో కలిసి ఉండొచ్చు. ఓకే, అయితే గాయస్ వ్లాగ్స్ చేస్తా అంటున్నారు, సో తనతో పాటు మనం వ్లాగ్స్ కూడా కొన్ని చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే డ్రెస్ వేసుకోకుండా చేస్తే అవి వెబ్సైట్లలో పెట్టాలి. అయితే అయితే ఎందుకు ఇక్కడ కూర్చో, అంత దూరం పోతున్నావు దగ్గర?
ఎందుకు రుద్దుతున్నావు నన్ను? అరే ఏమైనా ప్రాబ్లం? మరి ప్రాబ్లం కాదా, నువ్వు వేసుడు రోడ్ రోలర్ ఎక్కువ రోడ్ రోలర్ వేసి రుద్దుతున్నట్టే ఉంది నాకు. సో గైస్, అయితే ఇప్పుడు క్వశ్చన్ కోసం, ఓకే, క్రోమ్ క్రోమ్ అనే వెబ్ అది ఉంది కదా బ్రౌజర్, ఆ బ్రౌజర్ లో ఒకటి నాలుగు పదాలతో ఒకటి కొట్టితే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, అందులో మీ వీడియోస్ వస్తున్నాయి. ఓకేనా, ఆ వీడియోస్ కి మీకు మంత్లీ పేమెంట్ ఎంత వస్తుంది? కాదు, వాటికి నాకేం సంబంధం లేదు, నాకు ఎక్కడ అకౌంట్స్ లేవు. అయితే ఏంటంటే, నేను చేసిన వీడియోస్ జనాల్లోకి వెళ్ళాలని నేను అబ్రాడ్ లో ఉన్న పర్సన్ కి పంపిస్తే అతను అప్లోడ్ చేశాడు. సో అతను దాని మీద ఏమొస్తుందేమో అది వాళ్ళకే తెలియాలి తప్ప నాకు అట్లా ఏం లేదు. మీకు అంటే ఇప్పుడు కూడా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు, అబ్రాడ్ లో ఎవరు తెలీదు, తెలిస్తే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అందరు చూడొచ్చు. అవునా? అయితే గైస్, దీన్ని ఏమంటారు అంటే, అంటే శరీరం అంటే దాని ఏమంటారు కదా, గాడిదల శరీరం పెరిగింది కానీ ఆమెకు బుద్ధి మాత్రం పెరగలేదు అని అర్థం అనమాట. ఎద్దునోనికి బుద్ధి ఉండదు, బుద్ధునోనికి ఎద్దు ఉండదు, ఈమెకు తెలివి లేదు శరీరం తప్ప. ఎందుకంటే ఈమె వెబ్సైట్ వీడియోలు ఉన్నాయి కదా, మీరు చూసిండ్రు కదా మొత్తం అంతా, ఆ వీడియోలకి నెల నెల దాదాపు $1,000 అన్న జనరేట్ అవుతుంది. ఓకే, కానీ $1,000 అంటే ఎంత తెలుసా మీకు? 82,000 జనరేట్ అవుతుంది. మీరు ఈమె ఇగో హ్యాపీ కాస్ట్యూస్ కాదు, ఈమె కక్కుర్తి వారి ఆ వాడేవాడో ఉంటే వానికి పంపిస్తే వాడు చూసి జరసేపు అంత చేసుకొని దాని తర్వాత వెబ్లో పెట్టేసి పైసలు సంపాదించుకుంటుంది. మీ అందరి కోసం, మీ అందరు నా వీడియోస్ చూడాలి కాబట్టి, నాకు ఎలా ప్రాసెస్ తెలియదు కాబట్టి మీ అందరి కోసం నేను సమాజ సేవ చేస్తుంది. అంతేనా? Yes, public property. Guys, గైస్, చాలా మంది కూడా వైన్స్ దగ్గర తాగుతారు, తాగి వాళ్ళకు అప్పుడు ఎవరికన్నా ఒకరికి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. మీ నెంబర్ పోస్ట్ చేయమంటారా? కాదు, వీడియో చేస్తా, డైరెక్ట్ గా కలవను. అంటే నీకైతే ఆలోచిద్దాం. వాట్? అసలు ఏమన్నా అసలు బుద్ధి ఉన్నదా మీకు? కాదు, వీడియో వీడియోలో చేసేది, ప్రైవేట్ గా చేసేది. వీడియో అయిపోయిన తర్వాత లస్ట్ అనేది ఉంటుంది కదా, చేయరా? వీడియో అయిపోయి అంటే తెలుసు కదా అది షూటింగ్ అని చెప్పేసి. అసలు డైరెక్ట్ మీటింగ్, డైరెక్ట్ మీటింగ్ అంటే ఇంకా అదే ఉంది కదా, ఇంకేంటి? హ్యాపీయా అట్లా చేసుకోవడం? ఓకే, తనకు హ్యాపీ అంట. గైస్, నేను ఆమె నెంబర్ అయితే లీక్ చేస్తాను, వద్దా? సరే, ఓకే. అయితే మీతో వాట్సాప్ లో చాట్ చేయాలంటే 2,000 rupees SBI బ్యాంక్ లో డిపాజిట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అన్న. ఎంతవరకు నిజం? యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నా ఫోన్ ఇక్కడే ఉంది, నాకు ఏ సోషల్ మీడియాలో ఎట్లాంటి అకౌంట్స్ లేవు, కానీ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఒక 20-30-100 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకంటూ ఓన్ గా లేదు. మీరు అంటున్నారు కదా, నాకు ఇప్పుడు దాకా ఏ సోషల్ మీడియా నుంచి, ఇప్పుడు యూట్యూబ్ లో సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీకు మనీ రావచ్చు అట్టా, అలా నాకేం తెలీదు. ఇప్పుడు అందరు చెప్తారు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, నేను ఎప్పుడు చెప్పలే, ఎందుకంటే నాకంటూ ఛానల్ అనేది లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ కాదు, SBI అకౌంట్ లో 2,000 వేసి స్క్రీన్ షాట్ పెడితే వాట్సాప్ లో చార్జ్ చేస్తా అన్నా లేదా? ఏమైందంటే, నా హస్బెండ్ కన్నా ముందు నాకు ఒక ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఉండే. అతను ఏంటంటే, ఇలా నీ పేరు మీద అందరూ చీటింగ్ చేస్తా ఉన్నారు, నేను అంటే నేను తనని లవ్ చేశాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, అలా అయితేనే నేను కలుస్తా, నీతో మాట్లాడతా, లేకపోతే లేదని అతను నన్ను కట్ ఆఫ్ చేశాడు. అప్పుడు నేను చాలా ఏడ్చి ఎలా చేద్దాం ఏంటి అంటే, ఇదంతా తను చేశాడు అనమాట, ఇలా అని చెప్పడము, మళ్ళీ నా వీడియోస్ వేరే వాళ్ళతో నేను చేసి తనకి పంపిస్తేనే తను నాకు కనిపిస్తాడు అలాగా చెప్పి, ఆ వీడియోస్ తను తీసుకుని వాటిని మిస్యూస్ చేసి ఇలా చాలా 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 చేశాడు. సో అదంతా తను చేశాడు. ఓకే, అదంతా తను చేసిండు. మీరే కదా కెమెరా ముందుకు వచ్చి 2,000 అని ఏం చెప్పలేదు నేను, 2,000 rupees చెప్పింది. అలా చెప్పలేదు. నేను ఏం చెప్పానంటే, చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇట్లా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ నమ్మకండి. నా ఒరిజినల్ ఫోన్ నెంబర్ చాట్ చేయడానికి అనేది అది అతను చెప్పాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఏం లేదు. మీ వాయిస్ లో మిమిక్రీ చేసి చెప్పిండంటావా? లేదు, నన్ను చెప్పమన్నాడు అలాగా. ఓకే, అతను చెప్పమన్నాడు. ఆ అకౌంట్ కూడా ఆయనదేనా? లేదు లేదు, నా పేరు మీద తీసాడు అట్లా. అయితే ఇది ఆల్రెడీ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి మీరు అలా నమ్మకండి, అలా కాదు ఇలా అంటే. మరి అందరు అడుగుతున్నారు, మరి నీకు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవు కదా, మరి ఎలా టచ్ లో అంటే, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా, ఏదైనా వీడియోస్ ఏదైనా చెప్పాలంటే జనాలు ఎలా అనేసి అట్లా అంటే, ఇక లవ్ చేసినప్పుడు ఇక వాళ్ళు ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడతాం కదా, కొద్దిగా అట్లా జరిగింది. ఓకే, సో మొత్తానికి మీకు నమ్మకం ఉండేనా అంటే 2,000 వేసి నాతో చార్జ్ చేస్తే వానికి? అప్పుడు అతను ఎలా చెప్తా, అలా అంటే వేరే వాళ్ళతో పండుకుని వీడియో ఇస్తేనే నేను కలుస్తా అంటే కూడా, ఇతను నా బాయ్ ఫ్రెండ్ అయి ఉండి వేరే వాళ్ళతో పండుకుని వీడియో ఇస్తేనే ఇతను నాతో మాట్లాడుతుండే. ఆ విషయం వాళ్ళ వైఫ్ కి తెలుసు, అతనికి ఒక పాప కూడా ఉంది. తర్వాత ఇప్పుడు అతను భూపాల్ నన్ను వాడు ఎటనో అంత మనకెందుకు, కానీ ఇప్పుడు మొత్తానికి 2,000 వేసేవాడైనా చార్జ్ చేసిండా లేదా?
అదైతే అతనికే తెలియాలి, నాకైతే తెలియదు. కానీ నేనైతే తనకి చాలా వీడియోస్ చేసి, మీరు చార్జ్ చేయకపోతుండే తనే చార్జ్ చేస్తున్నాడు, అదే నేను చెప్తున్నా. ఓకే, అయితే ఈమె ఒక వీడియో అప్పట్లో వచ్చిండే కదా, నాతో ఎవరైనా చాట్ చేయాలనుకుంటే గనక 2000 అది అకౌంట్ నెంబర్ తన పేపర్ పట్టుకుని చెప్పమన్నాడు. అది చెప్పా, అది అంతా ఫేక్, ఇది ఒరిజినల్, మీరు ఈ వాట్సాప్ లో టచ్ లో ఉండొచ్చు అని చెప్పా, అంతే తప్ప అట్లా చెప్పలేదు. సో సంగతి అయితే ఆ సంగతి జరిగింది. ఓకే, ఇప్పుడు మొత్తానికి మీ హస్బెండ్ అయితే ఉన్నాడు, పాప ఉన్నది, పాప ఏం చదువుకుంటుంది ఇప్పుడు? నర్సరీ చదువుకుంటుంది. నెలకు అంటే మంత్ ఇయర్లీ ఎంత ఫీజు ఉంది? 1 lakh. 1 lakh అంటే మీరు మంత్లీ అయితే 1 lakh ఈజీగా సంపాదిస్తుంటారు అంటారు? లేదు, ఒకప్పుడు స్వాతి నాయుడు అంటే ఇండియన్ మన తెలంగాణ మియా ఖాలిఫా అంటుండే, రైట్? ఇప్పుడు కూడా తెలంగాణ మియా ఖాలిఫా అంటుర్రా, లేకపోతే ఇది టుంబురో అంటుర్రా? అదే అంటున్నారు, టుంబు అంటురా, తెలంగాణ మియా ఖాలిఫానా? నిజమా? మియా ఖాలిఫా ఎట్లుంటది తెలుసా నీకు? తెలీదు. కాదు, అప్పట్లో నువ్వు కర్రెగున్నా గానీ అప్పట్లో బక్కగా బాగుండే కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇంత లడ్డు? ఎందుకైనా థైరాయిడ్ వచ్చిందా? లేదు. చెబ్బి అనుకుంటున్నావు? చెబ్బియా? నువ్వు రోడ్ రోలర్ అని అంటారు తెలుసా నీకు? ఏదైనా అనుకోని, మంచిగా హ్యాపీ ఎంజాయింగ్ కాదా చెప్పు. అంతేనా? నాకైతే తెలియదు అమ్మా, జర బక్క ఉంటేనే, అంటే బక్క ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది. పార్టిసిపేట్ చేస్తే కదా తెలుస్తుంది బాగుంటుందో లేదో. ఓకే, అది చూద్దాం. ఓకే, వీడియో తర్వాత కాదు, మా అది ఫ్యూచర్ లో చూద్దామా అన్నట్టు అని అంటున్నారు. అయితే 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 ఇప్పుడు ఏంటంటే చాలా క్రష్ అనిపిస్తుంది అనిపిస్తుంది. అయితే మీరు 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 ఇట్లా చిన్న వేసుకొని రావచ్చు కదా, మీరు ఏమనుకుంటున్నారు మీరు చూసి? నువ్వు ఇందాక ఏదో పేరు చెప్పావు కదా, నేను ఇలా ఉంటాను. మియా ఖాలిఫానా? ఎందుకు ఎందుకు అప్పించలే అన్న అవుతున్నా? కొంచెం నువ్వే చెప్తావా, నువ్వు అప్పించలే అట్లనే అవుతున్నావు కదా. సో గైస్, ఇగో మీరు అందరు కూడా ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తాను నేను మీకు. ఆమె మొహానికి అంత రంగు వేసుకుంది కదా, ఇగో ఈ చెయ్యలకి వేసుకోలేదు, ఇగో వేసుకోలేదు చెయ్యలకి వేసుకోలేదు. ఒక్కసారి మీరు మీరు షూ చూపండి, చూపండి. ఇగో ఆ గోర్ల పెయింట్లు ఎట్లా వేసుకుంది చూడు. అగో అగో కాదు, అది సెన్స్ సెన్స్ ఉందా అసలు? మొత్తం గోర్ల పెయింట్ ఎవడన్నా కరువులో ఉన్నాడు విజ్జు, ఇది మ్యాచింగ్ కదా విజ్జు. నేను అంటుంది మ్యాచింగ్ బీచింగ్ కాదు, అది కాదు నేను అంటుంది మ్యాచింగ్ అంట. అయితే కోర్ల పెయింట్ కూడా వేసుకోనికి రాని స్వాతి నాయుడుతో ఇంటర్వ్యూ అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అంటే ఒక నిమిషం నేను నీకు టైం ఇస్తాను, ఓకేనా? అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా తనేమనుకుంటుందంటే తెలంగాణ మియా ఖాలిఫా నేను అని తన మనసులో అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో మీరు మీరు ఏ కామెంట్ అంటే సరే, కర్రేది అన్నా ఓకే, రోడ్ రోలర్ అన్నా ఓకే, మీ ఇష్టం ఏమన్నా ఓకే, కామెంట్స్ లో చెప్పిండ్రు ఓకేనా. సో ఇలాంటి ప్రతివర్త శిరోమణి ని మీరు ఏం చేస్తారు, మీకు ఒకవేళ టైం వస్తే మీరు ఏం చేస్తారు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. గలీజ్గా పెట్టకండి, మంచిగా పెట్టండి, అంటే వేరే మీనింగ్ తో పెట్టండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, ఈమె నన్ను చంపేస్తుంది, నేను పోతున్నా, బాయ్.